ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని స్మృతులు చెబుతూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచమంతా కరోనాతో సతమతమవుతుంటే మేము భగవంతుని ఒకటే ప్రార్థించాం, ఈ రథసప్తమి తరువాత నుంచి దేశమంతా ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలి, అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి, భగవంతుని యొక్క ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించాము. ఈరోజు సూర్యభగవాను యొక్క దర్శనం అనేది ఎంతో సంతోషదాయకము. విశాఖ శ్రీ శారదాపీఠానికి ఒక గొప్ప అవకాశం ఏమంటే, ప్రప్రథమంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామికి రథసప్తమి నాడు క్షీరాభిషేకము, పట్టు వస్త్రాలు శారదాపీఠం సమర్పించిన తరువాతే ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. దాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ప్రజలందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వారికి నేను మొక్కున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, సీతారాం నీకు వీలున్నంత మేరకు చెప్పి నీకు అవకాశం ఉంది, నేను రోజు ఉదయిస్తున్నటువంటిది రథల ఆరబెట్టుకునే బట్టలకి, పెసలు మినుగులకు ధాన్యం ఎండబెట్టుకోవడానికి నేను రావటం లేదు. మీరు చేస్తున్నటువంటి పాపకర్మాలను ప్రత్యక్ష కర్మ సాక్షిగా నేను ఇక్కడ ఉంటున్నాను అన్నటువంటి విషయాన్ని వారికి తెలియజేయండి. దాని అర్థం ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకుని వెళ్ళాలని. సూర్యుడు, సూర్యభగవానుడు ప్రత్యక్ష కర్మ సాక్షి కాబట్టే. నీకేమరా వైపు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, సూర్యభగవానుడు ఒకడు మనల్ని చూస్తుంటాడు, మనం చేసిన పాపపుణ్యాలకి ప్రత్యక్ష కర్మసాక్షి ఒకడు ఉన్నారు, అది సూర్యభగవానుడు అని గుర్తుంచుకొని జీవితంలో పవిత్రమైనటువంటి ఆలోచనలతోనూ పవిత్రమైనటువంటి భావాలతోనూ జీవనాన్ని సాగించాలన్నటువంటిదే ఈనాడు రథసప్తమి నాడు ప్రజలకిచ్చే నా సందేశం అని తెలియచేస్తూ, గొప్ప పుణ్యదినం నాడు ఈనాడు ఆ మహానుభావుణ్ణి దర్శనం చేసుకునే మహద్భాగ్యం కలిగించిన ఆ సూర్యదేవునికి, ఇంత గొప్పగా అరేంజ్ చేసినటువంటి ఈ కార్యక్రమాలను అరేంజ్ చేసినటువంటి జిల్లా అడ్మినిస్ట్రేషన్కు, ఎలాంటి అంటువైడ్ ఇన్సిడెన్సెస్ ఏమీ లేకుండా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగానికి, మరీ ముఖ్యంగా ఈనాడు మన జిల్లా అధికార యంత్రాంగ ప్రదసారధిగా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతుండడం మాకు చాలా ఆనందం, చాలా గౌరవం అనిపించిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.